నమస్కారం. జరుగుతున్న పరిణామాలు మీరందరూ నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి గడియం శ్రీయర్ గారే బాధ్యుడు. వయసులో పెద్దవాళ్ళు, గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు, వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు జల్లి, వారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినటువంటి ప్రయత్నం అందరికీ తెలుసు. గంటలోనే నిర్ణయం, నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం, దాని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా. వరంగల్ జిల్లా ప్రజలు, అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నాం. పదే పదే విలువల గురించి మాట్లాడతారు శ్రీహర్ గారు. అయ్యా, పార్టీ పెట్టిన కాంచి మేము ఇక్కడే ఉన్నాం, మీరు ఇతర పార్టీలు ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం, మీరు ఈ పార్టీలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజానేసుకొని ఊరేగించినాం, మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు, వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు. ఇది న్యాయమా శ్రీహర్ గారు? మీ వయసుకి ఇది తగునా? దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపశువు చేసి, ఎంతోమందిని బలి చేసి, వయసులో పెద్దవాళ్ళు, మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో, ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. మీరింత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం, కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు, కాలు విరిగి మంచాల పడ్డప్పుడు, తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు, నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీహరి గారు? ఇది కరెక్ట్ కాదు. 10 ఏళ్ళ జర్నీ కూడా చేయలేదు మీరు కేసీఆర్ గారితో. 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు. ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు శాసనమండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యుడిగా, మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రమంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు. ఎంపీగా గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే, వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగిల్లో ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో 10 మంది రాలేదు, ఇలా మీరు పోతే మీతో 10 మంది కూడా పోరు. కానీ నిత్యం విలువల గురించి మాట్లాడు, ఇక బంద్ పెట్టాలే. మీరే పెద్ద పునీత్ లైన్లు, చుట్టూనళ్ళు, పార్టీలో అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా, ఇది అసలు కరెక్ట్ కాదు. ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు గారు ప్రత్యేక సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ పనిలో తిప్పిండు. వారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకు పోయేటువంటి కార్యక్రమం, 31 నాడు సత్యసాయి ఫంక్షన్ హాల్లో పార్లమెంటరీ మీటింగ్, 1 తారీఖు నాడు ఆయన నార్త్ ఈస్టు వాస్తు బాగుంటుంది వారి బిడ్డ గెలుపు కోసం అని చెప్పి ఆయన భూపాలపల్లి నుంచి
పరకాల నుంచి ఆయన మొదటి తారీఖు నాడు ప్రచారమే ప్రారంభం పెట్టుకున్నాడు. తెల్లారేసరికి అభ్యర్థి లేరు, వారి తండ్రి గారు కడియం శ్రీయర్ గారు లేరు. నేను మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను, మీ వయసు తగ్గ మీ గొప్ప గుణం ఉంటే మీరు స్పందించాలి. ఎంతమంది త్యాగాల ఫలితం, ఈ పార్టీలో మీకు 10 సంవత్సరాల పాటు అనేక పదవులు వచ్చినాయి. అసలు పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభల్లో ఎన్ని పదవులు ఉండాలో అన్ని పదవులు మీకు వచ్చినాయి. ఇక మీకు మిగిలినది ముఖ్యమంత్రి పదవి ఒకటే మిగిలినది. ఇదేనా మీరు కొత్త తరానికి నేర్పేది? వరంగల్ రాజకీయాలను భ్రష్టు పట్టించిన మరి ఆ బాధ్యత మీది కాదా? ఏనాడు కూడా కార్యకర్తల గురించి, జిల్లా గురించి ఎప్పుడు కూడా సోయి లేదు. ఇలా మీ పదవులకు కోసం ఉన్నంత సోయి కానీ ఆలోచన కానీ ఎప్పుడూ లేదు. ఇది సరైనది కాదు. రేపు పెడుతున్నాం స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం. మీరు లేనప్పుడే స్టేషన్ కనుపూర్లో తెలంగాణ జెండా కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో ఆ రుచి ఉందో మీకు తెలుసు. ఆనాటి టీఆర్ఎస్ చేతిలో మీకు చావు దెబ్బ తగిలింది. ఆనాడే గెలిచినాం. 2001లో పార్టీ పుట్టినప్పుడే అన్ని మండలాల్లో జడ్పీటీసీలు ఎంపీపీలు కైవసం చేసుకున్న నాటి నుంచి గులాబీ కోటలో మీరు చీడ పురుగుల్లా మీరు వచ్చి కోటను నాశనం చేసే క్రమంలో అప్పటి వరకు అక్కడ గన్పూర్ నియోజకవర్గం ఉన్న కార్యకర్తలను పాతోళ్ళను అందరినీ ఇబ్బందులు పెట్టిళ్ళు. ఇవాళ వాళ్ళందరూ సమయం కోసం చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపటి మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అందరూ కేసీఆర్ గారు వెంటనే ఉంటారు. మీ యొక్క చిల్లర రాజకీయాలు వరంగల్ కేంద్రంగా ఇంత చిల్లర అవకాశవాదం అయితే, నేను కూడా 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయాలు? ఏ ఒక్క నాయకుడు ఇంత షార్ట్ టైంలో అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత అసలు 10 ఏళ్ల కాలంలో ఏ పార్టీలో ఏ నాయకుడికి కూడా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆనాటి కాంగ్రెస్, ఆనాటి తెలుగుదేశం, ఈనాటి మధ్యన టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్, ఇన్ని రాజకీయ పార్టీలో ఒక నాయకుడికి 10 ఏళ్ల కాలంలో ఇన్ని రాజకీయ అవకాశాలు వచ్చిన ఒక్క నాయకుడు అన్నాడా? ఒక్క నాయకుడు అన్నాడా మీకు వచ్చిన అవకాశాలు? ఒక అభ్యర్థిత్వాన్ని, అది ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో మంత్రినో, ఒక అవకాశం, ఒక నాయకుడికి అవకాశం వచ్చిందంటే 100 మంది ఎదిగిన నాయకులు నష్టపోతేనే అవకాశాలు కోల్పోతేనే ఒకరికి అవకాశం వస్తుందండి. ఇవాళ వరంగల్లో ఎంతోమంది ఉద్యమకారులకు నష్టం జరిగింది మీ వల్ల, మీకు అవకాశాలు చిక్కడం వల్ల. ఈ వయసులో మీరు ఇంత దిగజారే రాజకీయాలు చేయడం 75 ఏళ్ల వయసులో ఇది మీకు తగునా శ్రీయర్ గారు? ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? ఆపదలున్న పార్టీని మీలాంటి అనుభవజ్ఞులు, ఆపదలున్న పార్టీకి ఇలా కేసీఆర్ గారు మంచాన పడేటువంటి సందర్భంగా మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఓదార్పియాల్సినటువంటి మీ పెద్దరికం ఇంత చిన్నపుచ్చుకునే చిల్లర నిర్ణయం చేస్తుందా? ఇది సరైనది కాదు. వెంటనే ఎమ్మెల్యేగా రాజీనామా పెట్టాలి మా వినయ్ భాస్కర్ గారు డిమాండ్ చేసినట్టు. ఖచ్చితంగా పెట్టిన తర్వాతనే తను ఏ పార్టీలో పోతే తన ఇష్టం పోతే పోవచ్చు, కానీ ఇవ్వళ్ళు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీ రాజకీయ మార్పు చూసిన తర్వాత ఇక మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారేమో తెల్లారితే ఏమైద్దని చెప్పి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈరోజే రాజీనామా పెట్టాలే. ఈరోజే స్పీకర్ గారికి రాజీనామా ఇవ్వాలి. మీరు చెప్పిన నీతి, మీరు చెప్పిన నియమాలు విలువలు ఓ మస్తుగా చెప్పి 100 సార్లు వింటుంటే
మొన్న కూడా మాట్లాడిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి విలువల గురించి మాట్లాడుతూ కదా. ఇవాళ ఆయనకిందుకు ఎందుకు ప్రయాణం? ఉమ్మడి వరంగల్ జిల్లా ఆనాడైనా ఈనాడైనా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆపద కాలంలో నిలబడ్డ జిల్లా, ఆత్మస్థైర్యం ఉన్న జిల్లా, పోరాటానికి అడుగు ముందుకేసేటువంటి జిల్లా. ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఈ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటుపై రేపు అభ్యర్థులు ఎవరైనా, అనేక మంది ఉన్నారు, పోతే పో 20 మంది పరిశీలనలు ఉంటే 20 పేరు, మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీరు గట్టి నాయకుడిగా విలువల గురించి చెప్తాను కదా. ఇప్పుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటే వాళ్ళ మధ్యలో కూడా బుడ్డమునుడు ఖాయం. మాకు పట్టిన గతి కాంగ్రెస్లో కూడా కొద్ది రోజులే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, ఏం అనుమానం లేదు. జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీలు. మా దాంట్లో ఏ ఇద్దరు ఏ ముగ్గురు మాట్లాడకుండా అయింది, ఇది వాస్తవం. అలా అడుగు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గదే గతి పడుతుంది. వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా పడుతుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా పడుతుంది. చాలా జాగ్రత్త కూడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద కూడా మాకు కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే ఇక 10 ఏళ్ళు మేము అధికారం ఉన్నాం కాబట్టి మార్పు గోరీలు ప్రజలు, తప్పేం లేదు, మేము పెద్ద ఫీల్ అవుతలేం. కానీ రాకరాక అధికారంలోకి వచ్చిన మిత్రాలు మీరు అంగిలాగు చినిగి చినిగి చెప్పులన్నీ చినిగిపోయి చినిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. జాగ్రత్తగా ఉండండి, మా నుంచి అచ్చటోళ్ళ పట్ల మరీ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నా ఒకటి డాక్టర్ సుధీర్ గారు జరిపించారు.